నిన్న పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది, చాలా బాధ వచ్చింది. ఎందుకంటే ఆయన్ని వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట. పెళ్ళాం అంటానికి వీల్లేదు, ఏం మాట్లాడాలి, రెస్పెక్ట్ గా మాట్లాడాలి. ఇలాగే మరి పెళ్ళాం అంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా? పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? మనకి ఒళ్ళు కొవ్వెక్కితే. అర్థమైందిగా? ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం. నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోష పడిపోయావు, ఇంత కోపడిపోయావు. మరి మీ అమ్మగారిని అమ్మనాబోతులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్, ఏమన్నావు, ఏం చేశావు, అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని? ఏయ్, మా అమ్మని తిడతావురా, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి మొఖం చూసే దమ్ముందా నీకు? ఇది పోస్తావు, ఆ పేరు ఎత్తాలన్నా? ఏ దీని అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు? పెళ్ళాం అనేది ఆంధ్రదేశంలో 75% పైగా భార్యాభర్తలు, మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరింటి, ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం, పలానా రంగారావు గారు పెళ్ళాం, అది నిన్ను అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారి లేడు. ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు, నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు. నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా? నాలుగో పెళ్ళాలు లేదా? నీకు నాలుగో పెళ్ళాం ఉంది, 5 వెయిటింగ్ లిస్టు తెలీదా? నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా, నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం, పాప సినిమా ప్రేమతో వచ్చింది, ఆమె బాగుంటుంది, నువ్వు కన్నేశావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు, ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు, దీన్ని ఏమంటారు? పెళ్ళాం అంటారా లేదా గొళ్ళెం అంటారా? నువ్వు చెప్పాలి కదా. పెళ్ళాలి గెళ్ళాలి జాంతానాయి, అది మా పర్సనల్ మ్యాటరు, పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు, తప్పే, పర్సనల్గా మాట్లాడకూడదు. మా నువ్వెందుకని ఏడుపు లేసావు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్, ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు, అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఆడపడుచులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, మాలా మాదిగ అబౌవ్ ఆల్ మైనారిటీస్, బీసీలు అందరూ ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నిన్ను ఓను పెళ్ళావంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచుంది ఆంధ్రప్రదేశ్లో, ఎంత చీపుగా మాట్లాడావు, ఎంత చీపు, అది చీపా, పలానా పోసారి పెళ్ళావంటే చీపా? నీ మైండ్లో ఉంది, నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ. అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒట్టిగాల మీద వెళ్ళిపోతున్నావు. అయినా నువ్వు సార్ నువ్వు ఎంత ధైర్యస్తుడో తెలుసా? మీ ప్రజలకు మీరు కూడా వినాలి, ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే వన్స్ ఆన్ టైం హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి, అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో, కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా జోవియల్గా చప్పట్లు కొట్టుకుంటా ఫ్యాన్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నేతని. ఇది కేసీఆర్ గారికి జారదీశారు. కేసీఆర్ గారు ఎవడరా వాడు? పవన్ కళ్యాణ్. రే పవన్ కళ్యాణ్ యాస్టిడ్గా కేసీఆర్ గారు అన్న మాటలు క్లిప్పులు ఉన్నాయి, మీరు చూసుకోండి. రే పవన్ కళ్యాణ్ నా కొడక, ఇట్లా ఇట్లా చిటికలైతే తునుక తునుకలైపోతావు నా కొడక,
ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు. మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా? ఎగ్గురు దూకి పారిపోయి దాక్కుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు, వెళ్ళాడు. కేసీఆర్ గారికి దండం పెట్టాడు, సారీ చెప్పాడు. తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు. ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా? సార్, కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి, ఇంత డెడికేషన్ ఇందులో ఉందని, హౌ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపోయి వచ్చాడు. ఏడకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాదు ఇది. ఇక్కడ ఏంటంటే అక్కడికంటే ఇక్కడ కాపు కొలస్ట్రాల్ ఎక్కువ ఉంటారు. నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది. ఇప్పుడు రావడంతో మనం తిట్టేద్దాం. అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం, ఉద్యమ కాదు కాబట్టి. ఇక్కడ పొలిటీషియన్సే కదా, తిట్టేద్దాం తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు, పరిచయం చెప్పలా. నారా చంద్రబాబు నాయుడా? అతను ముఖ్యమంత్రి అవుతాడా అని అందరి ముందు జనం ముందే అతను వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అతనట్టు ముఖ్యమంత్రి అవుతాడు, వెన్నుపోటుదారుడు, అసలు సీఎం అవుతాడు అతను. అతనికి జనాలు ఓటేస్తారా? స్టాప్ చేసి కబ్జా చేశాడు. ఓ వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా, నారా లోకేష్ బాబు, తిని తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే, లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఇంత సంపాదించి ఇక్కడ చేస్తున్నావు, పైనన్న మీ తాత ఎన్టీ రామారావు గారు క్షోభిస్తాయా, అట క్షోభిస్తుందయ్యా ఆయన ఆత్మ, తినకుండా ఆపుపోయా అని అయ్యా కొడుకుల్ని అమ్మలక్కలు తిట్టేశాడు. మీసాలకు మళ్ళీ అలాగే కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనెప్పుడు అన్నాడా ఒకటి తెచ్చాడే. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే ఇతను వచ్చాడు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే అని ఏమల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు. అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టపా ఎదుటోడు మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు. నారా చంద్రబాబు నాయుడు అడిగే కాళ్ళు, జీవు సార్ మీరు ఎట్లాంటి ఇక్కడ నేను పని చేస్తాను సార్, అడ్మైర్ సార్ నాకు, మీరు అన్నీ మీరు తెలియకుండా ఒక నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన మొగిడాడు, లోకేష్ మొగిడాడు. అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు, ఎన్ని పోయింది ఎన్ని పోయి. ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు. ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలుగా తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ని. ఇతను చూడండి కార్యకర్తే, ఈయన మాట్లాడి ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు, లేకుండా చేశాడు, రెక్కలు ఎదగొట్టాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ అందుకని కార్యకర్తలాగా అందరూ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్. సేమ్ అందరు కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడుతూ ఉంటారు. అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని, సార్ ఏం కావాలి సార్, నా గురించి కాపు ఓట్లండి మనకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అయ్యే సార్ మా కాపుల్ని పడేటందుసేపు సార్ ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు, ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి, నన్ను నరుకు ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను. పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కుర్రోళ్ళందరూ విజిల్సు చప్పట్లు. రెండోసారి మళ్ళా తిరిగాడు, ఇదే చెప్పాడు, మన అంత యూనిటీగా ఉండి మన ఓట్లని యూనిటీగా ఉండి మళ్ళా ఇతను సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు. మళ్ళా థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి మనం. అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు, మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా. ఏమయ్యా నా సీఎం అయ్యేంత సీన్ నాకు లేదు, ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి. అంతకుముందేమో ఇతనా చంద్రబాబు నాయుడా తడుకొని తలకాయ తడుకొని వెన్నుపోటు మామను వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సీఎం పెడితే సీఎం అవుతాడా, ఆ మేకప్ తీసి పారేశాడు, ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి, అందుకని అతనికే మనం అర్థం. మన కాపుల్లో ఎవరు సీఎంగా పరిగెడారు, నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి నిలిపాడు.